కొడాలి నాని కొడాలి నాని అనేకంటే ఒక గుట్కా కాడు లారీలు క్లీన్ చేసుకుంటూ బతికేవాడు అని చెప్తేనే ఆంధ్ర రాష్ట్ర జనానికి అర్థమవుతుంది ఇటువంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో నేను అందరినీ అన్నాం ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో కూడా సంస్కారం వంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు నేను కాదంటలే వాళ్ళ సంస్కారవంతులు చూడండి గత గత సంవత్సర నాలుగు సంవత్సరాల నుంచి మనం చూస్తే కొంతమంది సన్నాసులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు దాంట్లో మనం ఆలోచిస్తే ఈ గుట్కాగాడు పరిగమాలని సన్నాసి మేయిని సన్నాసి అంబటి రాంబాబు తెలుసు అతని గురించి తెలుసు అందరికీ అలాగే రోజా అలాగే మా విశాఖపట్నం మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి సంస్కారం లేకుండా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు నేను కాదనలేదు ఎందుకంటే పాలసీస్ మీద విమర్శలు చేసుకుంటాం నేను నలభై సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి దయవాళ్ళు నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాం ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాం ప్రభుత్వ విధానాల మీద విమర్శిస్తూ ఉంటాం అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి వాళ్ళు వివరిస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జైలు పక్షి జగన్మోహన్ రెడ్డి పెద్ద జైలు పక్షి వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే పని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారి సతీమాన్ని విమర్శించడం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ విమర్శించడం తప్పించి వేరే పని ఏముంది ఏ గుట్కా నాని నువ్వు మంత్రి చేసావా ఎప్పుడన్నా నీ శాఖ గురించి మాట్లాడావా అసలు నువ్వు ఎలగబెట్టే మంత్రి శాఖ ప్రజలకి పనికొచ్చే పని ఎప్పుడైనా చేసావా అధికారాన్ని ఉపయోగించుకొని ప్యాకాడ్ క్లబ్లు డ్యాన్స్లో ఇవన్నీ చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం తెలుసు కానీ నీకు ఎప్పుడన్నా నా మంత్రిత్వ శాఖలో ఒక మంచి కార్యక్రమం చేశాను అని ఎప్పుడైనా చెప్పగలవా ఏంటి ఆ మాటలు మనుషులు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇలాగ మాట్లాడతారా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడతారా చంద్రబాబు లాంటి వ్యక్తి మన దేశమే కాదు రాష్ట్రమే కాదు అన్ని దేశాల వారు కూడా ఈవేళ చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారంటే అది సంస్కారం సంస్కారం ఎక్కువ కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం రాత్రింపా కష్టపడ్డారు అనేక వినూత్న కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రంలో అది నీలాంటి సన్నాసులు కనపడదు కానీ జనం గుర్తించారు ఈవేళ అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మీరు చేస్తున్న కుట్రకి రాష్ట్ర వ్యాప్తంగా కాదు అన్ని రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము మీతో ఉన్నాం సార్ అని చెప్తున్నారంటే అదే కారణం మీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మీ నాయకుడు ఏ తప్పు చేయకుండా రాష్ట్రం కోసం రాత్రి పాలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే వీళ్ళు జనం గుర్తించారు ఎక్కడికి వెళ్ళినా తండోపు తండోలుగా చంద్రబాబు వెనక మేము ఉంటాం చంద్రబాబు తోడుగా మేము ఉంటామని మాట్లాడతానంటే అది నాయకుడి తాలూకు గొప్పతనం అని చెప్పి మనం చేస్తున్నాను మీ నాయకుడి గురి ఇక తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులు బనాయించారు వ్యవస్థలని నాశనం చేశారు వ్యవస్థలను మీ చేతిలో పెట్టుకున్నారు ఈ సిఐడి కానీ పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఐఏఎస్ వ్యవస్థలు కానీ చేతులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఒకదా కేసు తర్వాత ఒకటి మళ్ళీ ఇవాళ ఏమన్నారు మరో కేసు లోకేష్ మీద మరో కేసు మళ్ళీ రింగు రోడ్డు కేసు అట మొన్న మా మంత్రి గారు చెప్పారు రింగు లేదు రోడ్డు లేదు అని ఏమే సిగ్గి లేదట ప్రజలు ఏమంటుకుంటారు అని కూడా ఆలోచన లేదా మీకు చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టి లోపల జైలుకి పంపించారు సునకానందం నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను మిగతా వాళ్ళు కూడా జైల్లో ఉండాలి సునకానందం తప్పించి మీరు పీకింది ఏంటని అడుగుతున్నాను నేను పదహారు పద్దెనిమిది రోజులు ఎంత అయింది వీళ్ళకి వేళకి పద్దెనిమిది రోజుల్లో మీరు కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆధారం చూపించగలిగారా ఒక్క ఆధారం చూపించారా అని అడుగుతున్నాను ఈవేళ ప్రజలందరికీ ప్రజలందరూ క్లియర్కి అర్థమవుతుంది ఒక ఆధారం లేకుండా ఒక సాక్ష్యం లేకుండా మీరు ఎలా కేసులు పెడతారండి రాజ్యాంగం అంటే మీ కొన్నారా మీ ఇష్టగొట్టి చేస్తారా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది నీకు ఇష్టం లేదు జైలు వేసిస్తారా మీరు ఒకటే కుట్రా నేను ప్రజలందరికీ మనం చేస్తున్నాను ఇవేళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు అందుకే ఇవాళ ఉదాహరణ చెప్తున్నాను ఇవాళ ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మా యువనాయకుడు లోకేష్ గారు పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉంటే లక్షలాది మంది జనం వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే మీ నాయకుడు దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట అనడానికే నాకు నాకైతే సిగ్గుపడుతున్నాను నేను అటువంటి వ్యక్తి ఆ ప్రజల తాలూకు ఉత్సాహం చూసి ఫ్యాన్లు చలుపుకుంటున్నాడయ్యా దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను మొన్న చెప్పాను నేను ఒక పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయండి ఇప్పుడు పాదయాత్ర చేయవయ్యా చేసే ధైర్యం నీకుందా చేయలేవు ఇవాళ పాదయాత్ర చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా నిన్ను అడుగు అడుగున నన్ను చేస్తారు పోలీసులు లేకుండా తిరుగు నువ్వు తిరగలేవని తెలిసి నాకు తెలుసు ఎందుకంటే ఐదు కిలోమీటర్లకి ఆరు కిలోమీటర్లు వెళ్ళి కొలమీ తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావే ప్రజల మధ్యకి రాగలుగుతున్నావా చుట్టూ వెయ్యి మంది పోలీసులు పెట్టుకొని పబ్లిక్ మీటింగ ఇది ఉదాహరణ చాలదు నీ పిరికితనానికి అంచేత వ్యాలని అనవ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నీ పెంపుడు కుక్కలకి బుద్ధి చెప్పు అది కూడా తప్పు అంటున్నాను నేను నీకేం బుద్ధి లేదు వాళ్ళకేం బుద్ధి చెప్పు నువ్వు ఇది పద్ధతి కాదు ఆ పార్టీలో కొంతమంది పెద్దలు ఉన్నారు నాకు తెలుసు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళని ఏమైనా ఆలోచించి ఏంటి దుర్మార్గం ఏంటి అరే చంద్రబాబు నాయుడు గారి అన్యాయంగా లోపడేసారు చంద్రబాబు నాయుడు అకౌంట్లో ఒక పైసా వచ్చినట్టు నిరూపించగలరా చంద్రబాబు నాయుడు పేరు పేరు మీద కానీ వాళ్ళ విసెస్ పేరు మీద కానీ వాళ్ళ అబ్బాయి పేరు మీద కానీ బ్యాంకుల్లో ఇంత డబ్బు వచ్చింది ట్రాన్స్ఫర్ అయిందని చూపించగలరా ఎందుకు చూపించలేకపోతున్నారు మీరు దగ్గర ఆధారం లేవు చంద్రబాబు నిప్పులా పనిచేశారు రాష్ట్రం కోసం అది మీకు తెలుసు కాకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తిరక్కుంటా చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే మీకు రాజకీయ సమాధానం చేసి మీకు తెలుసు అందుకే మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇద్దరిని తప్పు కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపటేస్తే ఈ పార్టీ పతనం అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు తప్పు ఇలాంటి సంక్షోభాలు చాలా చూసాం తెలుగుదేశం పార్టీలో ఈ నలభై సంవత్సరాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దేనికి భయపడే రకం కాదు ఎన్నో సంక్షోభాలు వస్తే అన్ని సంక్షోభాలు తట్టుకొని ఈ పార్టీ నలభై సంవత్సరాలు నడిపించుకొచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో గొప్పతనం చెప్పి మనం చేస్తున్నాను మీరు ఏదో అనుకుంటున్నారు మాకు సంస్కారం అడ్డొచ్చి మాట్లాడలేకపోతున్నాం కానీ మీరు తప్పదు మీరు భావించేది మేము ఏదో పనికి మాలనుకుంటున్నాం వాళ్ళు చేతకాలనుకుంటున్నారు ఈవేళ ఈవేళ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పి వీగుతున్నారు మీరు ఈవేళ మాకు నలభై లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు మా నాయకులు నలభై లక్షల మంది క్రియా సభ్యుల సభ్యులు రోడ్డు మీదకి వస్తే మీ డిపార్ట్మెంట్లో ఎవరూ కాయలేరు ఆపలేరు అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి మనం చేస్తాను ఈవేళ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తొందరపడవద్దు ఎవరు గొడవలు పడవద్దు రెచ్చిపోవద్దు రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకుని మాకు వెళ్ళండి న్యాయపరంగా పరంగా మరి పోరాడదాం ధర్మం గెలుస్తుంది తొందరపడుతుంది మాకు ఇప్పటికీ ఈరోజు కూడా మా నాయకుడు మాకు సందేశాలు ఇస్తున్నారు మీరేం చేస్తున్నారయ్యా చర్చ కొడుతున్నారు కార్యకర్తలు కొడుతున్నారు పోలీసుల చేతి కొట్టిస్తున్నారు ఈ ప్రజాస్వామ్యలో మాకు మాట్లాడే హక్కు లేదా ప్రజాస్వామ్యలో నీరసం తెలిసే తెలిపే హక్కు లేదా ఏమనుకుంటున్నారు నాకు ఈ నలభై సంవత్సరాల్లో నేను చూశాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఎక్కడైనా సమస్య ఉన్న ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు రాష్ట్రంతో పెడేస్తారండి పల్లెటూరులో పెడేస్తారండి వీధి వీధికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అండి ఇదా మీ పిరికితనం కాదు ఇది మీ చేతకాంతనం కదా ఒకసారి పోలీసులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో చాలామంది మేధావులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఏంటి దుర్మార్గం నాని విషయం చెప్పవలసిన అవసరం లేదు అందరికీ తెలుసు ఎక్కడైనా మేము మీటింగ్లో నాని అంటే గుట్టకాండీ ఆ ప్యాకెట్ క్లబ్ అయితే రాడండి అని మాట్లాడే ప్రజల పరిస్థితి ఇది నీకు సిగ్గు లేకుండా నడుస్తున్నావు అటువంటి పరిస్థితి మాకు వస్తే మేము ఇంట్లోంచి బయటికి రాలేము నీకు సిగ్గు లజ్జ ఉందా ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ మోకాళ్ళు నీళ్ళతో బ్రతికినడు పనికిమారోడు నువ్వు అది అందరికీ తెలుసు కదా ఆ రోజు హరికృష్ణ గారికి టీలు మోసుకుంటూ పక్కనుండి అతని ఆశీర్వాదంతో పైకి వచ్చిన వ్యక్తివి ప్రదే కుటుంబాన్ని భూస్థాపన చేయడానికి మాట్లాడుతున్నామంటే నీలాంటి పనికి సన్నాసం ఉంటారా అటువంటి సన్నాసల్ని ప్రభు ఈ దేవుడు రక్షిస్తాడా అని ఆలోచిస్తే దేవుడే కాదు మీ మీ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేస్తున్నాను అటువంటి సన్నాసవాడు మీకు ఎమ్మెల్యేటే అసలు ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తిని ఎండుకోండా మీకు కావాల్సిన వ్యక్తిని ఎండుకోండి అటువంటి సన్నాసువాడితే వేరే గుడివాడ నాని అంటే పర్లేదు గుడివాడ నాని అంటేనే మీకు సిగ్గిపడాలి మీరు మీ ఊరు పేరు చెప్తూ మీకు సిగ్గేయలేదనిపిస్తుందా ఓరు ఈడేట్రావాలి సన్నాసువాడు మా ఊరిలో పుట్టాడు ఈడేటర్ ఈ సన్నాసువాడు మా ఎమ్మెల్యే ఏటని అనుకోవద్దు గుడివాడ నాని అబ్బా గుడివాడ పుట్టిన వాళ్ళు పత్తి వాళ్ళకి కంపరం సిగ్గుపడే అవసరం పర్లేదు అసలు ఆలోచన చేయండి గుడివాడు నాని మరొకసారి చెప్తాను ఈవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో మాట్లాడు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది సంస్కారం అంతగా విమర్శించు మా తప్పులు ఉంటే అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏమి వస్తుంది మాట్లాడితే మరి ఈవేళ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళు కదా ఆడవాళ్ళు చెప్పులించుకొని కొట్టే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఇప్పటి నుంచనీ సరే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడండి మేము తప్పు చేస్తే విమర్శించండి దానికి మేము సమాధానం చెప్తాం అట్ల నుండి వచ్చి ప్రెస్ వాళ్ళు వెళ్తే చాలా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని జైల్లో దోమలు ఉన్నాయి అతనికి వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పుకుందా భార్య తప్ప ఎన్నో సంవత్సరాలు బయటికి కాపురం చేస్తున్న వ్యక్తులు భర్తకి ఇబ్బంది పడితే బయటకు వచ్చి చెప్పుకుంటే తప్పు దానికి విమర్శిస్తావా నాని నీకు బుద్ధి ఉందా జైల్లో చాలా వేడి నీళ్ళు ఇస్తారా నీకు అని మాట్లాడతావా దేవుళ్ళు దోమలు కాకపోతే అంబా వరసులు వస్తారా ఏంటా మాట్లాడే అంతేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకా నీకు టైం అయిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉందా టైం నీకు మీ పార్టీకి మీకు అందరికి కూడా రాజకీయ సమాధి కట్టడం సిద్ధంగా ఉన్నారు నాని ఇప్పటికైనా ఊరి దగ్గర జాగ్రత్త పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ వాళ్ళకి కూడా నేను మనవి చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హలో ఇప్పుడు ఇంకో మాట చాలా విచిత్రమైన భాష చంద్రబాబు నాయుడు కంటే ఒకే కులం సపోర్ట్ ఉంది తప్పించి రాష్ట్రంలో ఏ కులాలు సపోర్ట్ లేదట రారా బాబు రా నాతో రా చూపిస్తారు ఈవేళ చంద్రబాబుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా వచ్చి బాబు గారికి సపోర్ట్గా నిలబడతారు సంగతి నీకు కళ్ళు కనపడలేదారా కళ్ళు దొబ్బేయా నీకు ఏమైనా కనపడలేదా రా నాతో చూపిస్తాను అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విదేశాల్లో కూడా బాబుకి మేము సపోర్ట్ అని చెప్తూ ఉంటే ఒక కమ్మకులం ఉంది ఉంది ఒక పెద్ద కమ్మకులస్తులు అందరూ కూడా నిన్ను చూసి సిగ్గిపడతా తెలుసా నీకు నాకు కమ్మకులస్తులు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అందరూ చెప్తుంటారు దౌర్భాగ్యం అండి ఈ నానిగాడు మా కులంలో ఎలా పుట్టాడు బాబు అని చెప్పి బుర్రతో బాదుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు అని ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే యోగాలు అడ్డేస్తారండి ఆపేస్తారండి ఆపేస్తారండీ ప్రజల సపోర్ట్తో జరుగుతున్న యోగాలం ఇది ఆపమనండి చూద్దాం మేము ఆ దౌర్జన్యంగా పెట్టలేదే పర్మిషన్ అప్లై చేస్తున్నాం మా పర్మిషన్ ఇవ్వమంటున్నాం ఆల్రెడీ అన్ని జిల్లా చాలా జిల్లాలు తీసాం సక్సెస్ఫుల్గా ఇంక ఈస్ట్ గోదావరిలో ఆగింది ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం వరకు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా పర్మిషన్ పెడుతున్నాం కదా మేము పద్ధతి ప్రకారంగానే వెళ్తున్నాం కదా ఇప్పుడు వరకు ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయిపోయాయి కదా ఇవాళ మీరు ఆప్ చేసి తాగిపోతాం ప్రజల సపోర్ట్తో ముందుకు వెళ్తుంది సక్సెస్ఫుల్గా వెళ్తుంది ప్రజలందరూ కూడా మా ఉంటారు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం